కైకాల సత్యనారాయణ తెలుగు సినీనటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. హాస్య, ప్రతినాయక, నాయక భూమికలన్నిటికో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును కూడా పొందారు. తెలుగు సినీ పరిశ్రమంలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో కైకాల లక్ష్మీనారాయణకు 1935 జులై 25న జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోళ, యమలీల చిత్రాలు యముడిగా వేసి అలరించారు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలాగా. ఎస్వి రంగారావు ధరించిన పాత్రను చాలా వరకు సత్యనారాయణ గారే పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సాంఘికాల్లో రౌడి కథానాయకుడికి కథానాయక తండ్రి, తాత మొదలైన పాత్రలు కూడా పోషించారు. ఇలా కైకాల సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు కూడా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన హఠాత్ మరణం చెందారు, మరణించారని కూడా బ్రేకింగ్ అనౌన్స్ చేశారన్నమాట. అదితి టీవీ ఛానల్ తరపున వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాం.